వెంకటేశ్వర బావా. ఆ ఏం డ్రైవ్ బావా, భుజం మీద పార పట్టుకుని ఎంతవరకు బయలుదేరా? ఏమీ లేదు వెంకటేశ్వర బావా, పొలంలోకి వెళ్తున్నా. తమ్ముడు ఇప్పుడు ఎందుకు పొలంలోకి? అన్నయ్య విత్తనాలు వేసుకోవడానికి, నారుమడి తయారు చేసుకోవడానికి వెళ్తున్నాను అన్నయ్య. ఆహా, నారుమడి తయారు చేసుకోవడానికి వెళ్తున్నావా? అదేంట్రా, నిన్నే కదా ట్రాక్టర్తో దొన్ని నారుమడి తయారు చేసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నావేంటి? అయ్యో మురళన్నయ్య, ట్రాక్టర్తో దుక్కు దున్ని వేసుకున్న విత్తనాలు సరిగ్గా మొలకెత్తవన్నయ్య. అన్నయ్య నారు తీసేటప్పుడు నారు గట్టిగా వస్తుంది అన్నయ్య, అలాగే వేలుతో రాకుండా మొనలు మధ్యకి తెగిపోతాయి అన్నయ్య. అందుకే మనం అలా తయారు చేసుకోకూడదన్నయ్య, ఆకుమడి ఒక బెడ్డ పరుపుల వలె తయారు చేసుకోవాలన్నయ్య. ఏంటి బావా, ఇప్పుడు మనం ట్రాక్టర్ దుక్కుతున్నా కదా నారుమడి తయారు చేసుకుంటున్నాం, ఇప్పుడేంటి నారుమడి ఇలా తయారు చేద్దాం అంటున్నావు? దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బావా. ఏంట్రా తమ్ముడు దీనివల్ల ఉపయోగాలు? సరే అన్నయ్య, నేను ఇప్పుడు నారుమడి తయారు చేయడానికి వెళ్తున్నాను, ఎలా తయారు చేయాలో చెప్తాను రండి, తర్వాత దానివల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయో మీకు చక్కగా వివరిస్తాను. సరే తమ్ముడు, తయారు చేసి చూపించు, పదా వెళ్దాం. వెంకటేశ్వర బావా, ఏరుతో దున్నుకున్న నారుమడిని ఇప్పుడు పారతో తవ్వుకొని బాగా సిద్ధం చేసుకుందాం. ఓకే వెంకటేశ్వర బావా, ఇప్పుడు మనం నారుమడిని ముందుగా పారతో తవ్వుకొని సిద్ధం చేసుకున్నాం, తర్వాత ఏం వేసుకోవాలో చెప్తాను. ఐడన్నయ్య, నారుమడి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఘనజీవామృతం చల్లుకోవాలి. నారుమడిలో ఘనజీవామృతాన్ని వేసుకున్నాం కదన్నా, ఇప్పుడు విత్తనాలను ఎలా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలో చూపిస్తాను. వెంకటేశ్వర బావా, ఇలా బీజామృతంతో శుద్ధి చేసుకున్న విత్తనాలను నీడలో ఆరబెట్టుకుందాం. నాయడన్నా దూరంగా దూరంగా పలచగా ఆరేటట్టు ఉండాలంటే దూరంగా దూరంగా తీయన్నా. రవితమ్ముడు, బీజామృతంతో మనం విత్తనాలను శుద్ధి చేసిన తరువాత నీళ్ళలో పొలిచిగా ఎండబెట్టిన తర్వాత మనం ఏం చేసుకోవాలి? నాయుడన్నయ్య, ఇలా ఆరబెట్టుకున్న విత్తనాలను ఇప్పుడు పొలంలో చల్లుకోవాలన్నయ్య. వెంకటేశ్వర బావా, విత్తనాలు బాగా ఆరాయి, ఇప్పుడు వీటిని ఎత్తుకొని పొలంలో చల్లుకుందాం. విత్తనాలను విత్తన శుద్ధి చేసుకున్నాం కదన్నా, ఇప్పుడు ఈ విధంగా నారుమడిలో చల్లుకోవాలి. నారుమడిలో విత్తనాలు వేసుకున్నాం కదన్నా, దానిపైన ఘనజీవామృతం పలచగా చల్లుకోవాలి. విత్తనాలపైన ఘనజీవామృతం పలుచగా చల్లుకున్నాం కదన్నా, ఇప్పుడు గడ్డి కూడా అదే విధంగా పలుచగా
పరుచుకొని ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. వెంకటేశ్వర బావా, ప్రతిరోజు ఉదయము సాయంత్రం గడ్డిపై నీరుతో ఇలా చిలకరించుకొని తడుపుకోవాలి. ఈ విధంగా చేసిన 4 నుంచి 5 రోజుల తర్వాత మొలకలు వస్తాయి. విత్తనాలు ఈ విధంగా బాగా మొలకెత్తిన తర్వాత గడ్డి తీసేసుకోవాలి. ఈ విధంగా నారుమారి తయారు చేసుకొని ఘనజీవామృతం చల్లుకొని విత్తనాలు వేసుకోవడం వలన నారు 100% మొలకెత్తి చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఘనజీవామృతం నారుమడిలో ఎందుకు వేసుకోవాలి, వేసుకోవడం వల్ల లాభం ఏమిటి? అన్నయ్య, ఘనజీవామృతం వేసుకోవడం వలన సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి, అలాగే నారు ఏపుగా పెరుగుతుంది, నారుకు కావలసిన పోషకాలన్నీ కూడా సక్రమంగా అందుతాయి. బావా, బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల లాభం ఏమిటి? వెంకటేశ్వర బావా, విత్తనం నుంచి మరియు నేల నుంచి సంక్రమించే వ్యాధులను బీజామృతం వేసుకోవడం వల్ల అరికట్టవచ్చు, అలాగే పంటకు ఆశించే చీడపీడ తెగులను కూడా బీజామృతం వేసుకోవడం వల్ల నివారించవచ్చు. తమ్ముడు, విత్తనాలు వేసుకున్న తర్వాత ఎండుగడ్డి ఎందుకు కప్పాలి? నారుమడిలో విత్తనాలపై ఎండుగడ్డి చల్లుకోవడం వలన ఎండకు వానకు నేరుగా గురవకుండా ఉంటాయి విత్తనాలు, అలాగే చేమలు పక్షులు తినకుండా కాపాడుతుంది, అలాగే తేమ బయటికి పోకుండా నిలువరిస్తుంది. వెంకటేశ్వర బాబా, నారుమడి ఈ విధంగా తయారు చేసుకోవడం వలన నారు ఏపుగా పెరుగుతుంది, అలాగే వేరుమొనలు తెగిపోకుండా మొదలతో తీసుకోవచ్చు. రఘుబావా, ఈ విధానం నాకు చాలా బాగా నచ్చింది, నేను కూడా ఇదే పద్ధతిలో నారుమడి వేసుకుంటాను. నారుమడి ఎలా తయారు చేసుకోవాలో, అలాగే ఘనజీవామృతం ఎలా చల్లుకోవాలో, మరియు బీజామృతంతో విత్తన శుద్ధి ఎలా చేయాలో చెప్పినందుకు ధన్యవాదములు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు కూడా.